ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలోని కారపల్లి మండలం విశ్వనాథపల్లి గ్రామంలో 1,25,00,000 వ్యయంతో నిర్మించిన 20 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అజయ్ కుమార్ మాట్లాడుతూ పేదింటి వారి సొంతింటి కలను ముఖ్యమంత్రి కేసీఆర్ సాకారం చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ నామా నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ అరవింద్ కర్ణన్, ఎమ్మెల్సీ బాలసాని, వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే రాములు నాయక్ పాల్గొన్నారు. ఉత్సవ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. కానీ దాంతోపాటుగా ఇంకా ఇంకొక 20 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం కూడా జరుగుతుందని చెప్పి చెప్పారు. ఆ 20 ఇళ్ల డబుల్ బెడ్రూమ్ నిర్మాణం కూడా త్వరితగతిన పూర్తి చేసుకొని అక్కడక్కడ ఒకటి అరా ఎవరికైనా మరి న్యాయం చేయాల్సింది కూడా చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరి కన్సర్న్ తహసీల్దార్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి కూడా నేను సూచించేది, ఆల్రెడీ ఇప్పటికి 20 ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిన మరి తాత వెంకటేశ్వరరావు గారు, అలాగే గురువయ్య గారు మీరు చాలా మంచి క్వాలిటీతో కట్టారు. ఈ ఇల్లు లోపలికి వెళ్తే చాలా బాగుంది అనిపిస్తూ ఉంది. అన్ని చోట్ల కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇట్లా పూర్తయితే కడుపు నిండుకుంటుంది. ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది ఒక 20 కడితే ఇప్పుడు ఇంకో 200 మందికి కడుపులో మండుతూ ఉంది. వాళ్ళకు కూడా మాకు ఎందుకు రాలేదు ఇల్లు అనే బాధ ఉంటుంది. ఇల్లు లేని ప్రతి ఒక్కళ్ళకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు రావాలని చెప్పి కోరిక ఉంటుంది. మేము అర్థం చేసుకోగలం. కానీ ఈ ఇంటికి ఇల్లు కట్టాలంటే ముందు స్థలం ఇవ్వాలంటే ఎవరో ఒకళ్ళ దాతలు ముందుకు రావాలి. గవర్నమెంట్ భూములు లేవు. ఇక్కడ కూడా ఒక స్థల దాత ఉన్నాడు. ఆయన కూడా సమస్య మా దృష్టికి వచ్చింది. ఆ సమస్య కూడా పరిష్కారం చేస్తాం తప్పకుండా. కానీ ఒక్కళ్ళు ముందుకు వస్తే 20 నుంచి 30-40 మందికి గూడు దొరుకుతుంది. అందుకని డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ విషయంలో మాత్రం ప్రజలకు అపోహ అవసరం లేదు. ఎవరైతే కటిక పేదవాళ్ళు ఉంటారో, ఎవరికైతే అసలు ఇల్లు కానీ ఇళ్ళ స్థలం లేదో, వాళ్ళకు ముందు ఇల్లు ఇప్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంది. ఒక్కొక్క ఇంటికి దాదాపు 5,00,000 రూపాయలు ప్రభుత్వం ఇచ్చే డబ్బుతో పాటుగా దీంట్లో డ్రైనేజు, లేకపోతే రోడ్లు మరియు మంచినీళ్లు, కరెంటు ఇవన్నీ చేయడానికి ప్రతి ఇంటికి కూడా దాదాపు 1,20,000 రూపాయలు అవుతుంది. అంటే 6,20,000 రూపాయలు ప్రతి ఇంటి వెనుక కూడా ప్రభుత్వం ఖర్చు చేస్తూ ఉంది. మీ అందరూ తెలుసు, గతంలో ప్రభుత్వం ఇచ్చే ఇల్లు అంటే ఒక్క రూమ్ ఉండేది. ఆ ఒక్క రూమ్ కూడా బేస్మెంట్ కట్టినప్పుడు ఒకసారి, లింటల్ లెవెల్కి ఒకసారి, ఆ తర్వాత రూఫ్ వేసినప్పుడు ఒకసారి, 3-4 సార్లు డబ్బులు వస్తాయి. ఆ ఇంట్లోకి పోతే కాలు ఇప్పుడు ఇటు తిప్పితే చెయ్యి ఇటు తగులుతూ ఉంటుంది. చిన్న రూములు, ఒక్కొక్క రూమ్లో బతికిన పరిస్థితులు. అందుకని కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటే 2 బెడ్రూమ్లు, ఒక హాల్ కిచెన్తో పాటుగా అటాచ్డ్ టాయిలెట్ కట్టాలని చెప్పేది ఆయన ఆలోచన. మరి అక్కడక్కడ ఇది కొంత లేట్ అవుతున్నా కూడా ఖమ్మం జిల్లాలో దాదాపు 7,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణం జరుగుతూ ఉంది. ఈ 7,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు 9,000కి 7,000 ఆల్రెడీ టెండర్ పిలిచాం. 2,600 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇప్పటికి పూర్తి చేసి ఇవ్వడం జరిగింది. మిగతాయి కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఏవేవైతే కంప్లీట్ అవుతున్నాయో వాటన్నిటిని కూడా మరి లబ్ధిదారులకు అందజేస్తాం. ఆ తర్వాత ఈ 7,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు పూర్తయిన తర్వాత నెక్స్ట్ ఫేజ్లో ఎవరికైతే స్థలం ఉంటుందో ఆ స్థలం ఉన్న వాళ్ళకి, ఆ స్థలం ఉన్న చోటనే ప్రభుత్వం నుంచి 5,00,000 ఇచ్చే స్కీమ్ కూడా తొందరలోనే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల స్కీమే కూడా రాబోతూ ఉంది. అప్పుడు మీరే మీ సొంతంగా కట్టుకునే అవకాశం కూడా ఉంది. దానికి కూడా మీరు తొందర పడద్దు. మీ దగ్గర 100 గజాలు లేకపోతే 70 గజాలు స్థలం ఉన్న వాళ్ళు ఎవరన్నా కూడా, వాళ్ళకు కూడా రాబోయే 4 సంవత్సరాల్లో ప్రతి ఒక్క పేదవాడికి కూడా సొంతంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకునేదానికి కూడా ప్రభుత్వం సాయం చేస్తూ ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. కారపల్లి మండలం సింగరేణి పేరుతోనే ఉద్భవించిన మండలం, సింగరేణికి పుట్టినిల్లైన మండలం. ఇవాళ మీరు ఇన్ని సమస్యలు చెప్తా ఉంటే సింగరేణి సంస్థ ఏం చేస్తుంది అనేది ఒక ప్రశ్నార్థకం. అందుకని చెప్పే ఇప్పుడే ఎంపీ గారు అన్నారు, హైదరాబాద్లో ఎండితోని ఒక సమావేశం ఏర్పాటు చేసి సింగరేణి మరి గళ్ళకు పుట్టినిల్లైన ఈ సింగరేణి మండలాన్ని ఎందుకు చిన్న చూపు చూస్తూ ఉన్నది సింగరేణి సంస్థ. మేము తప్పకుండా దాంట్లోకి వెళ్ళి అక్కడి నుండి సింగరేణి నుంచి వచ్చే డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిలో అత్యధిక శాతం సింగరేణి మండలంలో ప్రజలకు అవసరమయ్యే రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, ఇతరత్ర పనుల కోసం అని చెప్పి మేము తీసుకురావడానికి కూడా మా ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా